హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆన్లైన్ బైబిల్ స్టడీకి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రభు యేసుక్రీస్తు పేరిట ఆహ్వానిస్తున్నాను హీబ్రూస్ లెవెన్ ఆన్లైన్ బైబిల్ స్టడీ హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరుల మీద కొన్ని వారాలుగా మనము దేవుడి కృపచేత బైబిల్ స్టడీలో పాల్గొంటున్నాం ఈరోజు లెసన్లోనికి వెళ్ళడానికి మునుపు ఆ వాక్యాన్ని నేను చదువుతాను హెబ్రి పదకొండు ఇరవయో వచనం హీబ్రూస్ లెవెన్ వర్స్ ట్వంటీ విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు సర్వోన్నతుడు అయిన దేవ నిజమైన జీవాధిపతివైన ప్రభువ మరొకసారి మేమందరము మీ వాక్యమును ధ్యానించడానికి నామమున మీ కృపాసనం యొద్దకు సమీపిస్తుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి మాకు ఈ సందేశంలో నేర్పదలిచిన సత్యములను నేర్పించి మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరిచి మీకు మహిమకరంగా ఇతరులకు మేలుకరంగా జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ విశ్వాస వీరుల గురించి వారి యొక్క జీవితాల్లో దేవుడిని వారు ఏ రకంగా తమ విశ్వాసమును బట్టి దేవుడి ద్వారా వారికి అనుగ్రహించబడినటువంటి విశ్వాసమును బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారో దేవుడి పేరట కార్యములు చేశారో వారి జీవితం పట్ల దేవుడు కలిగినటువంటి చిత్తాన్ని ఎలా వారు నెరవేర్చగలిగారో మనము నేర్చుకుంటూ వస్తున్నాం లెసన్ నంబర్ నైన్ తొమ్మిదో పాఠంలోనికి ఈరోజు మనం వచ్చాం విశ్వాసము అంటే ఏమిటో తెలియనటువంటి దినాల్లో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని చెప్పడం కష్టంగా ఉన్నటువంటి సమయంలో విశ్వాసం నిజమైన విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా నిజమైన విశ్వాసంలో ఉన్నవారు తక్కువ నకిలీ విశ్వాసంలో ఉన్నవారు ఎక్కువ అలాంటి భయంకరమైనటువంటి సమయంలో ఉన్నటువంటి మనకు విశ్వాసం బైబిల్ ప్రకారము ఏ రకమైనటువంటి విశ్వాసం దేవుడి ద్వారా మనం పొందుకుంటాం ఏ రకమైనటువంటి విశ్వాసం ద్వారా దేవుడిని మనము సమీపించి సేవించి ఘనపరుస్తాం అండ్ ఈ చివరి దినాల్లో ప్రభు చెప్పినట్టు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనున్న అలాంటి కాలంలో విశ్వాసముతో విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి అది దేవుడి ఉద్దేశం కనుకనే వాక్యము చేత మనల్ని విశ్వాసంలో పోషించి పటిష్టపరిచి మన ప్రయాణంలో విశ్వాస యాత్రలో మనల్ని ముందుకు తీసుకుపోతున్నాడు హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయంలో ఇరవయో వచనాన్ని ఒకే ఒక వచనాన్ని రోజున మనము ధ్యానించబోతున్నాం అంతకు మునుపున్నటువంటి భాగంలో విశ్వాసానికి మూలపితరుడు విశ్వాసులకు గొప్ప వీరుడిగా ఉన్నటువంటి అబ్రహాం గురించి ఎక్కువ శాతం దేవుడు గ్రంథకర్త చేత రాయించాడు ఇక తరువాత వచ్చేటువంటి మూడు వచనాల్లో ఇరవయో వచనం ఇరవై ఒకటో వచనం ఇరవై రెండో వచనాల్లో ముగ్గురు గురించి ఆయన రాయిస్తాడు ఇసాకు యాకోబు యోసేపు అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇసాకు మనవడైనటువంటి యాకోబు ముని మనవడైనటువంటి యోసేపుల గురించి దేవుడు రాయించాడు అబ్రహాము గొప్ప విశ్వాస వీరుడు ఆయన ద్వారా వచ్చినటువంటి వారసులుగా ఆయన యొక్క ఆత్మీయ వారసత్వాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా ఈ ముగ్గురు కూడా ఆయన తరువాత కాలంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయాల్లో విశ్వాసంతో ముందుకు సాగారు కనుక వీరిది విశ్వాసపు వంశము అని మనం చెప్పచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే దేవుడు వీరిని మనకు చూపిస్తున్నాడు హెబ్రి పదకొండు పదమూడు ఆల్రెడీ మనము దాన్ని ధ్యానించాము అక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను వీరందరూ అంటే అబ్రాహము ఇసాకు యాకోబు వీరందరూ కూడా విశ్వాసము గలవారై మృతి నొందిరి అని రాయబడింది సో వీరు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత విశ్వాసం నుండి వైదొలిగిపోలేదు విశ్వాసంతోనే దేవుణ్ణి వెంబడించారు కడమట్టుకు విశ్వాసంలోనే వారు బ్రతికి చనిపోయారు ఆ రకమైనటువంటి విశ్వాసంలో ఈ ఇస్సాకు ఏం చేశాడంటే జరగబోవు సంగతుల విషయమై ఆయన ఇద్దరు కుమారులు యాకోబు ఏసావులను ఆశీర్వదించాడు నా దీన్ని పైన చదివితే దాంట్లో మనకి పెద్ద ఘనకార్యం కానీ వీరోచితమైనటువంటి విషయం కానీ కనిపించదు కానీ ఈ విశ్వాస సంబంధమైనటువంటి విధేయత దేవుని చిత్తానికి భవిష్యత్ కాలంలో దేవుడు లోకంలో చేయనుద్దేశించినటువంటి కార్యానికి ముడిపెట్టబడింది కనుక అది దేవుడి దృష్టిలో చాలా గొప్ప విషయం ఇదొకే ఒక విషయం ఇసాకు జీవితానికి సంబంధించి ఎవ్రీ పదకొండులో మన కొరకు నమోదు చేయబడింది రికార్డు చేయబడింది ఇసాకు జీవితంలో మనం చెప్పుకోవాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ దేవుడు ఈ ఒకే ఒక విషయాన్ని హైలైట్ చేశాడు అండ్ ఆ విషయం ఏంటంటే తన ఇద్దరు కుమారులను దైవ చిత్తానుసారంగా ఇసాకు ఎలా దీవించాడో దాని గురించి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఇసాకు తన తదనంతరం తన బిడ్డల జీవితంలో దేవుడు నెరవేర్చినట్లు నమ్మాడు కనుక దాని విషయంలో ఆయన విశ్వాసంతో నడిచాడు ఇక్కడ ముగ్గురు విషయాల్లో అంటే ఇసాకు యాకోబు యోసేపుల విషయంలో ఒక విషయాన్ని గ్రహించాలి ఆ విషయం ఏంటంటే ఇసాకు యొక్క విశ్వాసము భవిష్యత్తులో ఒక వ్యక్తికి సంబంధించినటువంటిదిగా ఇండివిజువల్ లెవెల్ అంటే ఒక వ్యక్తి స్థాయిలో ఉన్నటువంటిదిగా కనపడితే యాకోబు యొక్క విశ్వాసం భవిష్యత్తులో ట్రైబల్ లెవెల్ అంటే వారి యొక్క గోత్రముల స్థాయిలో పన్నెండు గోత్రముల స్థాయిలో మనకు కనపడుతుంది యోసేప్ యొక్క విశ్వాసం మాత్రము అది నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మనకు కనపడుతుంది సో ఇండివిజువల్ ట్రైబల్ అండ్ నేషనల్ లెవెల్లో వీరి విశ్వాసం అనేది అంచెలంచెలుగా అభివృద్ధిలో దేవుడి యొక్క ఆశీర్వాదంతో ముందుకు సాగిపోయింది నా విశ్వాస వీరుల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కొక్కరు చేసినటువంటి గొప్ప కార్యమును మనం తెలుసుకుంటూ వచ్చాం ఇసాకు జీవితంలో అలాంటి గ్రేట్ ఫీట్ ఏదైనా ఉందా అంటే గొప్ప కార్యం ఏదైనా ఉందా అంటే మనకు కనబడదు డ్రమాటిక్ ఈవెంట్ ఏదైనా నాటకీయ పరమైనటువంటి సన్నివేశం సంఘటన ఏదైనా ఉందా అంటే మనకు కనపడదు కాకపోతే దేవుడి వాగ్దానము ఆయన విశ్వాసము ఘనపరిచింది అక్కడ విధేయత చూపింది అనేది దేవుడి దృష్టిలో గొప్ప విషయంగా మనకు కనపడుతుంది సో ప్రైమరీగా ఇసాకు దేవుడిని నమ్మాడు దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చేయగలడు అని విశ్వసించాడు దేవుని వాగ్దానములు తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్తాయి అవి నిశ్చయములు అని ఆయన విశ్వసించాడు కనుకనే ఈ రకంగా ప్రవర్తించాడు రెండవ కొరంతి ఒకటవ అధ్యాయం ఇరవయో వచనంలో క్రైస్తవులందరికీ బాగా సుపరిచితమై ఉండి అండ్ వారి జీవితాన్ని బలపరుస్తూ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి వచనం ఉంది దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటే ఏమేనమాట అవి ఖచ్చితంగా జరిగేవి గాడ్ ఈజ్ అ ట్రస్ట్ వర్ది పర్సన్ దేవుడు నమ్మదగిన వ్యక్తి గాడ్స్ ప్రామిసెస్ ఆర్ టోటలీ రిలయబుల్ దేవుడి వాగ్దానములన్నీ కూడా పరిపూర్ణంగా నమ్మదగినటువంటివి వాక్యము ద్వారా దేవుడి వాగ్దానం నీకు వచ్చినప్పుడు విశ్వాసంతో దాన్ని నీవు చేపడితే అది నీకు కైవసం అవుతుంది అది మనం గతంలో కూడా చూసాం విశ్వాసము ఓర్పు విధేయతల ద్వారా అబ్రహం ఏ రకంగా వాగ్దానములను కైవసం చేసుకున్నాడు అదే తరహాలో అదే మార్గంలో ఆయన కుమారుడు వాగ్దానపుత్రుడు అయినటువంటి సాకు కొనసాగాడు ఒక క్రైస్తవ భక్తుడు చనిపోతున్నాడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు అంతవరకు చాలా బలమైనటువంటి విశ్వాసం కనపరిచాడు కానీ మరణ పడక మీదకి వచ్చేసరికి భయపడడం ప్రారంభించాడు ఆయన ఒక సంఘ కాపరి ఆయన కోసం చూడ్డానికి ఇంటికి వచ్చినప్పుడు బెంబేలెత్తిపోయి ఇంతవరకు నాకు ఎన్నో వాగ్దానాలు జ్ఞాపకంలో ఉండినవి కానీ ఇప్పుడు ఒక్కటి జ్ఞాపకం రావట్లేదు నాకు చనిపోతున్నాను అనేటువంటి భయం అవతలు ఏం జరుగుతుందో అనేటువంటి అనుమానం రెండు కూడా పట్టి అన్నప్పుడు ఆ సంఘ కాపరి సేవకుడు ఇతడిని శాతాను శోధిస్తున్నాడు చివరి గడియలో బాగా ఇతడు పీడించబడుతున్నాడు అని గ్రహించి ఒక మాట చెప్పాడు చిరునవ్వుతో ఏంటి అంటే నీకు జ్ఞాపకం లేకపోయినా నీవు దేవుడి వాగ్దానములు మర్చిపోయినా దేవుడికి మతిమరుపు ఉందా దేవుడు ఏదైతే మాట చెప్పాడో దేవుడు దేన్నైతే వాగ్దానముగా మనకిచ్చాడో ఆ వాగ్దానములను ఆయన ఎన్నడైనా మర్చిపోగలడా అన్నప్పుడు మెల్లగా ఈ విషయము ఆ చనిపోతున్నటువంటి వ్యక్తికి అర్థమైంది కనుక అతడు నిమ్మలించి సేవకుడి వైపు చూస్తూ చెప్పాడు ఇక నేను నిశ్చయంగా చచ్చిపోతాను నాకేం గుర్తు లేకపోయినా పర్లేదు కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడికి అన్ని వాగ్దానాలు గుర్తున్నాయి గనుక ఆయన అంతా చూసుకుంటాడు సో నేను యువతల నుండి అవతలకి మహిమలోకంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సురక్షితంగా వెళ్ళిపోతాను ఆయన చూసుకుంటాడని కన్నుమూశాడు సో దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు నమ్మదగినవాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు వందేళ్ల క్రితం భక్తులకు దేవుడు గొప్ప దేవుడిగా అండ్ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు అని అనుకుంటే వెయ్యేళ్ల క్రితం అదే ప్రకారం ఉన్నాడు అని అనుకుంటే రెండు వేల సంవత్సరాల క్రితం మూడు వేల సంవత్సరాల క్రితం దేవుడు వారికి అంత గొప్పగా మరి ఆయన చేసినటువంటి వాగ్దానములన్నింటినీ నెరవేర్చువానిగా ఉన్నాడు అంటే ఈనాడు కూడా ఉన్నాడు ఈనాడు కూడా ఉంటాడు కాకపోతే దేవుడి వైపు లోపం లేదు దేవుడి వైపు ఏ రకమైనటువంటి సమస్య లేదు దేవుడు ఎప్పుడు అలాగే ఉన్నాడు చెప్పింది ఎప్పుడూ ఆయన చేస్తాడు అయితే విశ్వాస విషయంలో బలహీనమైపోయినటువంటి వారికి విశ్వాస విషయంలో బుద్ధిహీనంగా ఉన్నటువంటి వారికి విశ్వాస విషయంలో భక్తిహీనంగా ఉన్నటువంటి వారికి ఈ గొప్ప దేవుడి యొక్క గొప్పతనం ఆయన యొక్క గొప్ప కార్యము అనుభవపూర్వకంగా తెలియదు ఇది ఆ మనిషి సమస్య ఆ వ్యక్తి ఆ కుటుంబం ఆ సంఘం వారి సమస్య సో గాడ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ దేవుడు ఎప్పుడు అదే ప్రకారం ఉన్నాడు ఈ ఒకే ఒక వచనంలో రెండు భాగాలు నేను బ్రీఫ్గా మీతో పంచుకుంటాను ఇంతకీ నేను టైటిల్ చెప్పలేదనుకుంటాను మన ప్రతి లెసన్కు ఒక టైటిల్ని మనం తీసుకుంటున్నాం అండ్ ఈ లెసన్ నెంబర్ టైటిల్ ఏంటంటే ద విషింగ్ ఫెయిత్ ద విషింగ్ ఫెయిత్ తెలుగులో కాంక్షించే విశ్వాసం కాంక్షించే విశ్వాసం ఒక తండ్రి తన కుమారుల పట్ల ఎలాంటి కాంక్షను కలిగి ఉన్నాడు ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడు యాకోబు ఏసావుల పట్ల ఇస్సాకు అనేటువంటి దేవునికి భయపడేటువంటి ఒక విశ్వాసి ఏ రకమైనటువంటి ఆలోచన చేశాడు అతనిలో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ అతనిలో లోపాలు ఉన్నప్పటికీ బలహీనంగా అతడు మనకు కనబడినప్పటికీ ఆయా సమయాల్లో వివేకాన్ని వినియోగించకుండా అతడు తొందరపడి తప్పుదారిలో పోయినట్టు కూడా మనకు చూపించబడినప్పటికీ అతడిలో మాత్రం చివర ముగింపులో అతని జీవితపు అవసాన దశలో సరైనటువంటి విషయాన్ని ఆయన చేసి లోకాన్ని విడిచిపెట్టాడు తన ఇద్దరు కుమారుల పట్ల ఆయనకున్నటువంటి కాంక్ష ఏంటంటే వీరిద్దరూ దేవుడి చేత దీవించబడాలి సో పాయింట్ నెంబర్ వన్ ఐజెక్స్ పొజిషన్ ఐజెక్స్ పొజిషన్ ఇస్సాకు యొక్క స్థానము దేవుడి కార్యక్రమంలో దేవుడి ప్రణాళికలో ప్రపంచ రక్షణ కొరకు ప్రపంచంలో దైవ చిత్తమును నెరవేర్చుకున్నటకు దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు ఆయన పేరు అబ్రహాం ఆయన తర్వాత లోకంలో ఉన్నటువంటి వంశములన్నీ దీవించబడుట దేవుని ఉద్దేశం అబ్రహాముకి వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు ఇస్సాకు తదనంతరం వచ్చేటువంటి వ్యక్తుల ద్వారా ఈ యొక్క దైవ కార్యక్రమం అనేది కొనసాగుతూ పోతుంది సో ఇస్సాకు దేవుడి యొక్క ప్లాన్లో గాడ్స్ ప్లాన్లో ప్రణాళికలో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఆయన పొజిషన్ చాలా చాలా ఉన్నతమైనటువంటిది అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు నావిక్కడ విషయాన్ని మనం గ్రహించాలి అదేంటంటే ఫెయిత్ ఇస్ నాట్ హెరిడిటరీ విశ్వాసం అనేది వంశ పారంపర్యమైనది కాదు ఒకడికి ఆస్తుంటే తన తరువాత ఆ ఆస్తి పిల్లలకు వెళ్ళిపోవచ్చు ఒకడికి పేరు ఉంటే తన తరువాత ఆ పేరు పిల్లలకు వెళ్ళిపోవచ్చు ఫలానా వారి బిడ్డలు ఫలానా కోట్లు మరి వీరికి వచ్చాయి అని లోకం చెప్పుకోవచ్చు కానీ ఒక తండ్రి విశ్వాసంలో గొప్ప వ్యక్తిగా ఉండి ఒక తల్లి విశ్వాసురాలిగా యోధురాలిగా ఉండి వారి తదనంతరం వారి పిల్లలు కూడా అదే ప్రకారం విశ్వాసాన్ని కైవసం చేసుకుంటారు వారసత్వాన్ని సంతరించుకుంటారు అని చెప్పడానికి వీలు లేదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు దేవుడి కృప్ ఉంటే విశ్వాసం అనేది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వచ్చు లేకపోతే ఆ కుటుంబం అంతటితో అంతరించి పోవచ్చు చరిత్రలో కూడా మనకు ఒక సత్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు అదేంటంటే విశ్వాస కుటుంబం నుండి వచ్చినోడు విశ్వాస వంశం నుండి వచ్చినోడు విశ్వాస సమాజం నుండి వచ్చినోడు కనుక విశ్వాసంతో ఉంటాడు అన్న గ్యారంటీ లేదు వాడు దేవుడికి ఆ రకంగా లోబడితే అది కొనసాగే అవకాశం ఉంది సో ఇక్కడ దేవుడి యొక్క కృప సహితమైనటువంటి కార్యం ఏంటంటే మన తరువాత మన పిల్లలను విశ్వాసులుగా ఆ తరువాత వారి పిల్లలను విశ్వాసులుగా ఆ తరువాతి తరాన్ని కూడా విశ్వాస తరముగా ఆయన చెయ్యగలడు అయితే ఇక్కడ మనం దేవుడితో లోబడి సహకరించినప్పుడు అది సాధ్యం అవ్వచ్చు రెండవ తిమోతి ఒకటి ఐదులో అపోస్తులైనటువంటి పౌలు తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి రాస్తాడు నిష్కపటమైన విశ్వాసం లేకపోతే నిర్మలమైన విశ్వాసం సిన్సియర్ ఫెయిత్ అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు మొదట ఈ విశ్వాసము నీ అవ్వ అయిన లోయీలో తరువాత నీ తల్లి అయిన యునికోలో ఉండింది అది ఇప్పుడు నీలో సహా ఉందని నేను రూఢిగా నమ్ముతున్నాను సో అవ్వ తర్వాత తల్లి తర్వాత ఈ యొక్క కుమారుడైనటువంటి తిమోతిలోనికి ఆ విశ్వాసము జనరేషన్ తర్వాత జనరేషన్ పాస్ ఆన్ అయింది సో విశ్వాసానికి ప్రతీకగా ఉన్నటువంటి అబ్రహాం యొక్క కుమారుడు ఈయన గురించి మూడు మాటలు కూడా ఇక్కడ నేను చెప్పాలి ఇసాకు గురించి మొట్టమొదటి ఏంటంటే ద ప్రామిస్డ్ సన్ వాగ్దాన పుత్రుడు ఎందుకు విశ్వాసమును బట్టి కలిగాడు సన్ ఆఫ్ ఫెయిత్ అని కూడా మనం చెప్పొచ్చు విశ్వాసపుత్రుడు వాగ్దాన పుత్రుడు ఈయన ద్వారానే దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి జనములన్నింటినీ దేశములన్నింటినీ ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అబ్రాహాకి మొదట సంతానముగా వచ్చినటువంటి ఇష్మాయిల్ను దేవుడు త్రోసి అతని ద్వారా కాదు నేను చెప్పిన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకు ద్వారా అని అన్నాడు అదే ప్రకారం చేశాడు సో ఇక్కడ ఇసాకు అనేటువంటి వ్యక్తి గురించి తీసుకుంటే హీబ్రూలో ఇషాక్ ఇంగ్లీష్లో ఐజెక్ అండ్ తెలుగులో ఇస్సాకు అనేటువంటి పేరుకు అర్థము లాఫ్టర్ నవ్వు లేకపోతే హీ లాఫ్స్ అతడు నవ్వుతున్నాడు అబ్రాహాం నవ్వాడు సారా నవ్వింది దేవుడు ప్రశ్నించాడు తరువాత చివరి లాఫ్ అంటే చివరి నవ్వు దేవుడు నవ్వాడు మీరు బిడ్డ విషయంలో నేను ఇవ్వగలను లేదో అని నవ్వారు కదా ఇదిగోండి మీకు నవ్వునే ఒక కుమారుడిగా ఇస్తానని చెప్పేసి ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఇసాకు అని ఆ తల్లిదండ్రులు ఇద్దరు పిలవగానే వారికి మైండ్లో ఒకటి మెరిసి ఉంటుంది అదేంటంటే హీ లాఫ్స్ దేవుడు నవ్వుతున్నాడు మొదట మేము నవ్వాం కానీ ఇప్పుడు దేవుడు నవ్వుతున్నాడు ఆయన లాస్ట్ లాఫ్ ఈ ఇస్సాక్లో మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఈ ముగ్గురులో ఈ పితరుల్లో ప్యాట్రియార్క్స్లో అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు యాకోబు నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికాడు కానీ అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికింది ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు అండ్ ఇస్సాకు గురించి బైబిల్లో ఇరవై ఒక్క గ్రంథాల్లో రాయబడి ఉంది నూతన నిబంధనలో ఆయన గురించి పంతొమ్మిది రెఫరెన్సులు ఇవ్వబడ్డాయి సో రెండు టెస్టమెంట్స్లో పాత నిబంధన కొత్త నిబంధన రెండు నిబంధనల్లో కూడా ఇసాకు ప్రముఖమైనటువంటి వ్యక్తిగానే చూపించబడ్డాడు ఎందుకంటే అతడు వాగ్దాన పుత్రుడు రెండవది ఆయనలో మనం చూసేది ఏంటంటే ద ప్రివిలేజ్డ్ సన్ ద ప్రివిలేజ్డ్ సన్ అంటే ఆధిక్యత కలిగినటువంటి కుమారుడు ఇతడు అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి ద్వారా అబ్రహాము సారాలకు అనుగ్రహించబడ్డాడు అద్భుతమైనటువంటి కుమారుడిగా కూడా ఇతడు మనకు కనబడతాడు ఎందుకంటే మానవ రీత్యా శరీరానుసారంగా కలిగినటువంటి వాడు కాడు అసాధారణమైన దేవుని సామర్థ్యం చేత వారు కనడానికి దేవుడి కృపను పొందారు ఇసాకు తన యొక్క ప్రారంభ దశలో చాలా నెమ్మదస్తునిగా అండ్ చాలా తల్లిదండ్రులకు లోబడేటువంటి కుమారుడిగా మనకు కనబడతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం ఇరవై రెండు అధ్యాయం దేవుడి వాక్యం ప్రకారం ఆజ్ఞ ప్రకారం మోర్యా పర్వతం మీదకి అబ్రహాం ఇసాకును తీసుకుపోయేసరికి అతడు ఒక బలిష్ఠుడైనటువంటి యవనస్థుడు అతన్నే తండ్రి బలిగా ఇవ్వబోతున్నాడు అని తెలిసినా కూడా అతడు ఊరికే ఉన్నాడు దేవునికి తన తండ్రి యొక్క కార్యానికి అడ్డము రాలేదు సో ఇసాకులో మంచి లక్షణం మనకు కనబడుతుంది ఆదికాండం ఇరవై నాలుగులో విధేయత కలిగినటువంటి కుమారుడిగా తండ్రి తన దాసుడైనటువంటి ఎలియాజర్ను దూరదేశానికి పంపి కుమారి కోసము కోడల్ని లేకపోతే భార్యను తెప్పించినప్పుడు కూడా మారు మాట్లాడకుండా తండ్రి ప్రకారమే ఇసాకు పోయాడు ఈ రెండు సన్నివేశాల్లో ఐజక్ యేసుక్రీస్తు ప్రభు యొక్క టైప్గా అంటే ఆయన యొక్క సాదృశ్యముగా ఉన్నాడు దేవుని ఉద్దేశం ప్రకారం ప్రపంచ రక్షణ కొరకు ఏసు మారు మాట్లాడకుండా నిశ్చిత్తమే నెరవేరునుగా కానీ ఏ రకంగా బలైపోయాడో ఆ విషయంలో అండ్ రెండవది ఆయన మనందరి పాపమును భరించి మన కొరకు రక్తం కార్చి చనిపోయి చేయబడి తిరిగి లేచిన తర్వాత దేవుడు మనందరినీ పోగు చేసి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి క్రైస్తవ సంఘముగా స్థాపించాడు క్రీస్తుకు వధువుగా చేశాడు సో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ అను తన దాసుని పంపి ఈ వధువుని తన కుమారుడి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు కూడా కుమారుడు అంగీకరించాడు ఈ రెండు విషయాల్లో ఇసాకు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనపడతాడు ఇక తర్వాత ఇసాకు జీవితాన్ని మీరు తీసుకుంటే కొంతకాలం అతడు పక్కకెళ్ళిపోతాడు బిహైండ్ ద స్క్రీన్స్ అంటే స్క్రీన్ వెనక్కి వెళ్ళిపోతాడు అప్పుడు దాకా స్టేజ్ మీద ఉన్నాడు ఇక స్క్రీన్ వెనక్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన పాత్ర కొంతకాలము మరుగున ఉండిపోతుంది ఇరవై ఏళ్ళు ఆయన గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయంలో ఇద్దరు కుమారులు జన్మిస్తారు ఏసావు యాకోబులు వీళ్ళిద్దరు ట్విన్స్ అంటే కవలలు కాకపోతే మొదట ఏసావ్ బయటకు వచ్చాడు తర్వాత యాకోబ్ బయటకు వచ్చాడు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు ఆది కాండంలో ఇస్సాకు మరలా ప్రధానంగా కనబడతాడు ఆ తర్వాత మరలా అడపదడప అక్కడక్కడ కనబడతాడు ఆదికాండం ముప్పై అధ్యాయంలో ఆయన మృతి చెంది ఇక ఆయన యొక్క అంశం అనేది ఆదికాండంలో నుండి వెళ్ళిపోతుంది మూడో విషయం ఆయనలో మనకు కనబడేది ఏంటంటే ద ప్రొడక్టివ్ సన్ ఇతడు ఫలభరితమైనటువంటి కుమారుడు ఏ రకంగా ఫలభరితమైనటువంటి కుమారుడు కొన్ని మాటలు నేను చెప్తాను ఒకటి ఇతడు భక్తి కలిగినటువంటి వాడు భక్తి కలిగినటువంటి తండ్రికి విశ్వాసం కలిగినటువంటి తండ్రికి ఓర్పుతో ఉన్నటువంటి తండ్రికి వాగ్దానములు నమ్మి దేవుణ్ణి వెంబడించినటువంటి తండ్రికి విధేయత చూపినటువంటి తండ్రికి కుమారుడు ఆ స్థాయి కుమారుడు కాకపోవచ్చు అబ్రహాము స్థాయి ఇసాకుకు లేకపోవచ్చు కానీ అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు కొంత శాతం ఇస్రాకులో కూడా మనకు కనబడతాయి దాంట్లో కొన్ని ఏంటి అంటే ఇతడు దేవుని పట్ల నైతికంగా కొనసాగాడు ఇతనిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఒకే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు రిప్కా అనేటువంటి ఒకే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము సారా తర్వాత ఇంకో ఆమెంట్ చేసుకున్నాడు యాకోబు బతుకుండగానే ఇద్దరిని ఆ తర్వాత వారిద్దరి దాసుల్ని ఆయన చేసుకున్నాడు సో వారందరూ పాలిగ్యామిస్టులుగా మనకు కనపడినప్పటికీ అఫ్కోర్స్ అబ్రహాము తన భార్య చనిపోయిన తర్వాత చేసుకున్నాడు కనుక పాలిగామిస్ట్ అనలేము కాకపోతే ఆయన జీవితంలో రెండో భార్య అనేది కూడా కేతురా రూపంలో ప్రవేశించింది కానీ ఇతడు వన్ ఉమెన్ మ్యాన్గా అంటే జీవితంలో ఒకే ఒక స్త్రీకి తను తాను అర్పించుకున్న వ్యక్తిగా ఇస్సాకు కనబడతాడు ఎప్పుడూ ఇరవై ఏళ్ళు రిప్కాకి కాన్పు జరగకుండా బిడ్డలు కలగకుండా ఉన్నప్పుడు ఆ ఆచారంలో ఆ సమాజంలో బిడ్డలు కలక్కపోతే వెంటనే ఇంకొక స్త్రీని చేసుకోవడానికి పూర్ణ అనుమతి ఉన్నటువంటి సమయంలో కూడా ఇస్సాకు కనిపెట్టాడు ఇసాకు దేవుణ్ణి వేడుకున్నాడు రిప్కాకే బిడ్డల్ని ఇవ్వాలని ప్రార్థన చేశాడు కానీ అతడు తొందరపడి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోలేదు అక్కడ ఇస్సాకు చాలా మంచి వ్యక్తిగా కనపడతాడు అండ్ ఇస్సాకు ఐగుప్తుకి పోలేదు అబ్రహాం పోయాడు కానీ ఇస్సాకు అలా తొందరపడి కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి పోలేదు మీరు ఈ వివరాలు ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో చదువుకోవచ్చు అండ్ ఇస్సాకును దేవుడు దీవించినప్పుడు అతడు ఈ యొక్క మరి జంతువుల విషయంలో అంటే ఆయనకున్నటువంటి గొర్రెలు గొడ్లు వీటి విషయంలో బాగా విస్తరించినప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని చూసి అసూయ చెందారు అయినా కూడా ఇతడు వారి విషయంలో పెద్దగా పట్టించుకోలేదు ఇతడు వెళ్ళేటువంటి వాడు కాదు నెమ్మదస్తుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం కదా అలాంటి వ్యక్తి అనమాట మరి ఇస్సాకు లేనిది ఇస్సాకు భార్య అయినటువంటి రిప్కాకి కుమారుడు అయినటువంటి యాకోబుకు ఉన్నటువంటి ఒక అవలక్షణం ఏంటంటే వాళ్ళిద్దరు మ్యానిపులేటర్స్ రిప్కా అండ్ యాకోబులు మోసపూరితంగానైనా సరే మనకు కావాల్సింది మనం చేసుకోవాలి అనే ఆలోచన కలిగిన వారు ఇస్సాక్ అట్లాంటి వాడు కాదు ఇస్సాకు చాలా ప్లెయిన్ పర్సన్ అనమాట అంటే యధావిధిగా ఉంటాడు సాదాసీదాగా ఉంటాడు ఉన్నది ఉన్నట్టుగా బయట పెట్టేటువంటి వాడిగా ఉంటాడు సో ఇక్కడ కూడా అతనిలో మనకు ఒక ప్లస్ పాయింటే కనబడుతుంది కాకపోతే అతనిలో పిరికితనం ఉంది ఇతడు గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు రిబ్కా చాలా చూడముచ్చటైన చక్కని అందం కలిగినటువంటి స్త్రీ కనుక అక్కడి వారు మాట్లాడుకుంటుంటే ఆమె నా భార్య అని చెప్తే వారు నన్ను చంపేస్తారేమో అని భయపడేసి ఆమె నా సహోదరి అని చెప్పాడు అబద్ధం ఆడాడు పిరికివాడు అబద్ధమాడాడు అండ్ అతని యొక్క ఈ వివేచన విషయంలో కూడా డిజర్నింగ్ అండ్ జడ్జ్మెంట్ విషయంలో కూడా పొరపాట్లు చేశాడు ఆయన సరైనటువంటి తీర్మానము కొన్నిసార్లు చేయకపోవడం ఆయనలో ఉన్నటువంటి తప్పిదం ఆదికాండం ఇరవై ఐదు ఇరవై మూడులో దేవుడి రకంగా చెప్పాడు ఇరవై రెండులో చివరి మాట కూడా చదువుతున్నాను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెదవాడు చిన్నవానికి దాసుడగును అనెను సో ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్పేశాడు ఆయన చాయిస్ యాకోబు ఏసావు కాదు ఆయన దీవించబోయేది యాకోబును ఏసావును కాదు ఆయన ఈ యొక్క ప్రపంచ దేశములన్నీ కూడా దీవించబట్ట ఎంచుకున్నటువంటి సాధనం యాకోబు ఏసావు కాదు అని దేవుడు అక్కడ చెప్పేశాడు ఇస్సాక్ కూడా తెలుసు అది కానీ ఇస్సాకు దాంట్లో దేవుడి చిత్తాన్ని చేయకుండా తన సొంత ఇష్టాన్ని చేయబోయాడు కానీ దేవుడు దాన్ని జరగనివ్వలేదు సో ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి పొరపాట్లే లోపాలే అవలక్షణాలే కాకపోతే అట్ ద సేమ్ టైం ఆయన గురించి సేమ్ బైబిల్లో అతడు దేవునికి భయపడ్డాడు అని కూడా చెప్పబడింది ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయంలో నలభై రెండో వచనం అండ్ యాభై మూడో వచనాలు మీరు చూసుకోవచ్చు నేను ఒక వచనాన్ని చదువుతాను థర్టీ వన్ ఫార్టీ టూ నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడల అని యాకోబ్ అంటున్నాడు సో ఇసాకు భయపడిన దేవుడు ఫియర్ ఆఫ్ ఐజక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది ఐజక్ దేవుడికి భయపడ్డాడు దేవుడికి భయపడ్డాడు కనుకనే అతడు వీలైనంత మట్టుకు దేవుడి యొక్క వాక్యం ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేశాడు కానీ వారి కాలంలో వారికి ఉన్నటువంటి ఆ స్థితిలో వారు పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపలేరు పరిపూర్ణమైనటువంటి మనుషులుగా ఉండలేరు అది మనకు తెలుసు అది కేవలం న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు కృపను బట్టి మనం ఆ స్థాయికి ఎదగే ఆధిక్యతను కలిగి ఉన్నాం కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో అంత స్థాయి లేదు కాకపోతే ఐజగ్ గురించి ఒక్కొక్క మాట చెప్పాలంటే అతడు దేవుడి విషయములను ధ్యానించేవాడు అతడు దేవుడికి ప్రార్థించేవాడు అతడు దేవుడిని ఆధారం చేసుకున్నాడు దేవుడికి భయపడ్డాడు బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో శరీరానుసారిగా లోకానుసారిగా కూడా ప్రవర్తించాడు పొరపాట్లు చేశాడు కానీ దేవుడు అతన్ని తన ప్రణాళిక చొప్పున వాడుకోవడానికి విడిచిపెట్టకుండా అతనితో పనిని కొనసాగించాడు ఒక సేవకుడు ఒక సంఘ కాపురు ఒకసారి మెసేజ్లో ఈ రకంగా చెప్పాడు ఫ్యాక్ట్కి ఫెయిత్కి మధ్యలో సంబంధం వాస్తవానికి విశ్వాసానికి మధ్యలో సంబంధం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి మీరందరూ ఈ యొక్క చర్చ్ బిల్డింగ్లో నా ఎదుట కూర్చొని ఉన్నారు అదొక ఫ్యాక్ట్ వాస్తవం నేను మీ ఎదుట ఈ యొక్క పుల్పిట్కి ప్రసంగ వేదికకి యువతల నిలబడి ఉన్నాను అది కూడా ఒక ఫ్యాక్ట్ వాస్తవం కానీ ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి ప్రసంగం చేస్తున్నాను కదా నా ప్రసంగం మీరు అందరూ వింటున్నారు అన్నది మాత్రం నా యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంది అని చెప్పాడు అంటే మీరున్నారు వాస్తవం నేనున్నాను వాస్తవం కానీ నేను చెప్పేది మీరు వింటున్నారో లేదో అనేది మాత్రం నా యొక్క విశ్వాసం మీద ఆధారపడుంది సో ఎవడైనా వింటున్నాడా లేదా అనేది ఏ రకంగా తెలుస్తుంది సో ఇక్కడ ఇసాక్ విషయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఇతడు అబ్రహాము దేవుడిని అబ్రహాము ద్వారా దేవుడు తీసుకుని వచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు దాని ప్రకారమే నడిచాడు అందుకనే ఆయన తన ఇద్దరు కుమారులను దీవించడానికి సిద్ధ మనస్సు కలిగిన వానిగా వారిద్దరిని తప్పకుండా తాను చనిపోక మునుపే దీవించాలి అనేటువంటి కాంక్ష కలిగవానిగా ఉన్నాడు ఒక మాట కూడా నేను మీకు చదువుతాను ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయంలో ఆయన రెండవ వచనంలో ఇసాక్ ఇట్లా చెప్తున్నాడు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నువ్వు త్వరగా పోయి వేటాడి తీసుకుని వస్తే నేను నేను దీవిస్తానని ఏ సావుతో అంటాడు సో ఇస్సాక్ యొక్క కాంక్ష ఏంటి ఆయన యొక్క ఏంటి ఆయన యొక్క డిజైర్ ఆయన యొక్క ఆంబిషన్ ఏంటి దేవుడి యొక్క దీవన నా పిల్లల మీదకి రావాలి కనుక నేను పోకముందే నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు కనుక పోకముందే నేను దాన్ని వారికి ఇచ్చి వెళ్ళాలి ఆ టైంలో ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ప్యాట్రియారికల్ ఏజ్లో దేవుడు తండ్రుల ద్వారా పిల్లల్ని దీవించేవాడు ఆయన దీవెనలు వారి మీదకి దిగొచ్చేవి కనుక వారికి అవి చాలా గంభీరమైనటువంటి విషయాలు చాలా మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు సో ఇస్సాకు ఆకాంక్షతో బ్రతికాడు తన తదనంతరం తన పిల్లలు కూడా దేవుడి యొక్క చిత్తంలో ఉండాలి దీవించబడాలి అనుకున్నాడు ఆయన ఏదో విరోచితమైనటువంటి కార్యం చేయకపోయినా ఆయన చేసినటువంటి ఈ గొప్ప విషయాన్ని దేవుడు గొప్పదిగా ఎంచాడు అందుకనే హెబ్రి పదకొండో అధ్యాయంలో రాశాడు నా ప్రియ సహోదరీ సహదులారా క్రైస్తవులారా ఒక విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా ఈ సమయంలో ఏదో పెద్ద గొప్ప కార్యం చేస్తేనే విశ్వాసంలో నేను గొప్ప వ్యక్తిని లేకపోతే భక్తిలో నేను గొప్ప వ్యక్తిని ఆత్మీయతలో నేను గొప్ప వ్యక్తిని దేవుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని అభిషిక్తుడైనటువంటి వ్యక్తిని అని కొంతమంది అనుకుంటున్నారు కానీ అలా కాదు దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసం గల వ్యక్త్యా విశ్వాసంలో ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని విధేయతతో సంతరించుకునేటువంటి ఆ కాదా అనే దేవుడు చూస్తాడు ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క అసైన్మెంట్ని ఒక్కొక్క పనిని అప్పగిస్తాడు ఆ పనిలో నమ్మకంగా ఉండడం ఆ పనిని నెరవేర్చడమే వారి యొక్క కర్తవ్యంగా ఉండాలి సో ఇసాకుకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన తర్వాత ఈ వంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి వంశోద్ధారకుడు ఉద్ధరించబడ్డానికి అతన్ని దీవించుట అండ్ అతడు ఎవరు అంటే యాకోబు అండ్ నేను ఒక తల్లి తండ్రికి చెప్పగలిగినటువంటి విషయం ఏంటి మీరు మీ యొక్క సంఘంలో గొప్ప తలాంతులతో గొప్ప గొప్ప పనులు చేయకపోవచ్చు చర్చ్లో మీ మినిస్ట్రీ పెద్దదిగా కనపడకపోవచ్చు అండ్ మీ లైఫ్లో మీరు గొప్ప సేవ లేకపోతే గొప్ప కార్యములు చేసినటువంటి సాక్ష్యములు కలిగి ఉండకపోవచ్చు పర్వాలేదు ఎందుకంటే అందరూ స్టాల్ వాట్స్ కారు అందరూ అబ్రహాములు అవ్వరు అందరూ దానియల్లు అవ్వరు అందరూ పౌళ్ళు అవ్వరు కాకపోతే వారితో పాటు అబ్రహములతో పాటు ఇసాకులు ఉంటారు పౌళ్ళతో పాటు తిమోతీలు ఉంటారు దానియళ్లతో పాటు మెషక్ మనగోలు కూడా ఉంటారు సో వారి స్థాయి వారికి దేవుడు పెట్టాడు మన స్థాయి దేవుడు మనకు పెట్టాడు కాకపోతే ప్రతి ఒక్కరిని దేవుడు ఏమన్నాడంటే మీ గృహంలో మీ కుటుంబంలో మీ యొక్క ఫ్యామిలీలో మీ యొక్క విశ్వాస బాధ్యతను విశ్వాస పాత్రను పోషించాలి ఒక తండ్రివైతే నీ ఇంటి వారికి నీ విశ్వాసాన్ని ఇచ్చేవాడిగా ఉండు ఒక తల్లివైతే నీ విశ్వాసాన్ని నీ ఇంటి వారికి ఇచ్చే వ్యక్తిగా ఉండు నీ పిల్లలని విశ్వాసంలో పెంచు ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచు ప్రభు చేత వారు దీవించబడేటువంటి స్థితిలో వారి ఎదుట నీవు జీవించు మాదిరిని విడిచిపెట్టు మా నాన్నలాగా ఉండాలి మా అమ్మలాగా ఉండాలి భక్తి పర్లంగా ఉండాలి ప్రార్థనా పర్లంగా ఉండాలి వాక్యానుసారంగా మేము ఉండాలి అనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుండే మీ పిల్లల్లో మీరు పెట్టండి ఇసాకు ఆ రకంగా ఆయనకున్నంత కృపలో ఉండగలిగాడు సో మనము మన ఇంటి వారికి ఇచ్చేటువంటి లెగసీ వారసత్వం లేకపోతే ఆస్తి ఏంటి అంటే నిత్యము నిలబడేటువంటి ఘనమైన విశ్వాసం బంగారం వెండి బండి లేకపోతే ఏదో ఎకరాల భూము కాదు సో క్రైస్తవులు వారి యొక్క విశ్వాసాన్ని తమ తరువాత వారికి పంపిణీ చేయాలి ఇసాకు చనిపోక మునుపు తన ఇద్దరు కుమారులను దీవించి చనిపోయాడు చాలామంది ఆ స్థితిలో చనిపోరు తమ ఇద్దరు పిల్లలకి నలుగురు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వీరు శాపముగా చచ్చిపోతారు వారి యొక్క వంశానికి వారి జీవితమే చివరి లేకపోతే ఎండ్ చాప్టర్గా వారు వెళ్ళిపోతారు అండ్ ఈరోజున అలాంటి క్రైస్తవులే ఎక్కువ సో ఇశాక్ ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నీ బిడ్డల మీద నీ ప్రభావాన్ని విశ్వాస రూపంలో విడిచిపెట్టచ్చు అండ్ వారిని నిజమైనటువంటి దీవెనలో నీవు విడిచిపోవచ్చు ఇతడికి వయస్సు మీద పడింది ఇతడు వయస్సులో సన్నగిల్లాడు శారీరకంగా బలహీనమయ్యాడు కానీ ఇతడు ఆత్మీయంగా బలంగానే ఉన్నాడు విశ్వాసంలో సన్నగిల్లలేదు విశ్వాసంలో బలంగానే ఉన్నాడు సో ఒక మనిషి ఏ విశ్వాసంతో మొదలుపెట్టాడు అన్నదానికన్నా ఏ విశ్వాసంతో ముగిస్తున్నాడు అన్నది చాలా ముఖ్యం పౌలు అంటాడు కదా ఒక మాట విశ్వాసమును కాపాడుకుంటుని ఇసాక్ కూడా అదే స్థితిలో ఉన్నాడు అండ్ లోకంలో రెండు మనం మాట్లాడుతుంటాం ఒకదాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం డెత్ బెడ్ రిపెంటెన్స్ అంటారు మరణ పడక మీద మారు మనసు పొందుట చాలామంది బతుకంతా కూడా భక్తిహీనంగా బతుకుతారు లౌకికంగా బతుకుతారు కానీ చచ్చే ముందు అప్పుడు వారు మారు మనసు పొందుతారు నా ఇప్పుడు వీరు మరణ పడక మీద మారు మనసు పొందుతున్నారు కనుక వీరి ముందంతా ఏముండింది అని మీరు చూస్తే వీరి ముందంతా కూడా పాప సంబంధమైన జీవితం ఉంది కంప్లీట్లీ సిన్ఫుల్ లైఫ్ అండ్ ఆన్ ద డెత్ బెడ్ దే రిపెంట్ కానీ అదే ఇంకో రకంగా మీరు చూస్తే డెత్ బెడ్ ఫెయిత్ని తీసుకుంటే అంటే మరణ పడక మీద విశ్వాసాన్ని తీసుకుంటే మరణం సమయంలో వారు విశ్వాసంతో చచ్చిపోతున్నారు అంటే అంతకుముందు కాలం అంతా వారు విశ్వాసంతో బ్రతికారు విశ్వాసంతో బ్రతికిన వారే విశ్వాసంలో మృతి చెందుతున్నారు ఆ కోవలో ఇసాకు దేవుడు మరి మనకు ఇసాకును పెట్టినట్టు అండ్ ఇసాకు మనకు కనబడుతున్నాడు ఒక క్రైస్తవ చర్చ్ పాస్టరు ఆయన ఎక్కువ శాతం తన సంఘానికి ఫెయిత్ గురించి విశ్వాసం గురించి బోధించేవాడు ఎందుకంటే విశ్వాసం చాలా కీలకమైనది మూలమైనది కనుక అప్పుడప్పుడు ఒక బ్యాంకర్ అంటే అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్ యజమాని వచ్చిపోయేవాడు ఎప్పుడొచ్చినా ఫెయిత్ ఫెయిత్ విశ్వాసం విశ్వాసమే చెప్తావేంటి పాస్టర్ ఇంకేదన్నా ప్రాక్టికల్ గురించి అంటే ప్రాక్టికల్ ఇష్యూ గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అని ఒకసారి విసుక్కున్నాడు వెళ్ళిపోయాడు కొంతకాలం అయిన తర్వాత ఎందుకో పాస్టర్ గారు ఆయన బ్యాంకులో ఈయన ఖాతా ఉంది కనుక పనిబడి అక్కడికి పోయేసరికి చాలా గందరగోళం బ్యాంకు నిండా జనం అటు ఇటు అరుపులు అటు ఇటు మనుషులు ఉరుకులు పరుగులు అండ్ ఈ యొక్క బ్యాంక్ యజమాని అందరి దగ్గరికి పోయి అందరినీ నిమలింపజేసి నివారింపజేసి బ్యాంక్ దివాలా తీయలేదు బ్యాంకులో మా దగ్గర మీరు పెట్టిన డబ్బంతా అలాగే ఉంది మేము ఎక్కడా ఏ పొరపాటు చేయలేదు మీకు ఏ రకమైనటువంటి నష్టం కలగదు అని దిబోమని మొత్తుకుంటూ తిరుగుతున్నాడు అయినా కూడా హడావిడి హడావిడి సో ఈ పాస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని భుజం పట్టుకుని ఏంటి పరిస్థితి అంటే ఎవడో పుకారు పుట్టించాడు బ్యాంకు దివాలా తీసింది మీరు దాంట్లో పెట్టిన డబ్బంతా కూడా వారు ఖర్చు పెట్టేశారు మీకు ఇవ్వడానికి డబ్బు లేదు మీరు మునిగిపోయారని అందుకని పట్టణంలో ఉన్న జనం అంతా వచ్చి బ్యాంకు మీద పడ్డారు ఆ ప్రాణం పైనుండి కిందికి వచ్చేస్తుంది వీరికి చెప్పలేక దట్ అవన్నీ నమ్మకూడదు నిజమేంటంటే బ్యాంకు బాగానే ఉంది డబ్బంతా ఇక్కడే ఉంది ప్రతి ఒక్కరి డబ్బు మేము ఖచ్చితంగా తిరిగి ఇచ్చే స్థితిలో ఉన్నాం అయితే అనవసరంగా మీరు బాధపడి గాబరా పడద్దు అని చెప్తే నమ్మరే అన్నప్పుడు పాస్ట్ గారు అన్నాడు అందుకే కదా నేను మాటు మాటికి విశ్వాసం ఉండుట ఎంత ముఖ్యమో చెప్పేవాడిని అన్నప్పుడు అప్పుడు అన్నాడు అవునవును నాకు ఇప్పుడు అర్థమవుతోంది నేను ఎంతో బుద్ధిహీనంగా మీతో ఆ రోజున విసుక్కుని మాట్లాడాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు రోజున తెలిసి వచ్చింది ఏంటంటే ఒక మనిషికి అది ఆత్మీయంగా అవ్వచ్చు లేకపోతే ఆర్థికంగా అవ్వచ్చు అన్ని విషయాల్లో విశ్వాసమే మూలం అదే ప్రాథమికం విశ్వాసం లేకపోతే ఇంకేమీ లేదు అని ఆ రోజున బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు సో విశ్వాసం అనేది చాలా మూలమైనటువంటిది అండ్ రెండో విషయంలోనికి వచ్చేస్తే ఐజక్లో ఉన్నటువంటి రెండో విషయం ఐజక్స్ పర్సెప్షన్ ఐజక్స్ పర్సెప్షన్ అంటే ఇసాకుకున్న అవగాహన ఇసాకు తన ఇద్దరు కుమారులను దీవించాడు అని మనం చదివాం విశ్వాసమును బట్టి సో వీళ్ళందరూ కూడా ఏం చేసినా వారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి చేశారు సో ఇసా కూడా విశ్వాసమును బట్టి జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను ఆయన భవిష్యత్తు పట్ల అవగాహన కలిగి ఉన్నాడు అండ్ ఆయన ఇద్దరిని కూడా దీవించాడు ఆ స్టోరీని కూడా బ్రీఫ్ చేయనివ్వండి క్లుప్తంగా మీకు చెప్పనివ్వండి మీరు తర్వాత నింపాదిగా ఆదికాండం ఇరవై ఏడో అధ్యాయం చదువుకోండి ఇసాకు తన పెద్ద కుమారుడు అనేటువంటి యేసావుని వేటాడి మాంసం తీసుకుని వచ్చి చక్కగా తనకిష్టమైన రీతిలో రుచిగల భోజనాన్ని పెడితే తినేసి అతన్ని దీవిస్తానంటాడు అతడు విని వేటాడడానికి వెళ్ళిపోతాడు అతడు అతనితో అంటే ఇసాకు ఏసావుతో చెప్తున్నప్పుడు రిప్కా వింటుంది విని వెంటనే ఒక పథకం వేస్తుంది కుమారుడైనటువంటి యాకోబును ప్రేరేపిస్తుంది యాకోబు మొదట్లో ఒప్పుకోనట్టు కనబడతాడు కానీ తల్లి మాటను అతడు కాదండు సో ఇద్దరు మోసపూరితమైనటువంటి రీతిలో ఈ ఇస్సాకుకి చూపు తగ్గిపోయింది మంద దృష్టి గెలవాడు కనుక అతడు చూడలేడు గనుక అతన్ని మోసగించి ఆయన ఇద్దామనుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని ప్యాట్రియార్కల్ బ్లెస్సింగ్ అంటారు పితరుల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని రిప్కా తన చిన్న కుమారు అయినటువంటి యాకోబుకు ఇప్పించే ప్రయత్నం చేసి చక్కగా అక్కడ నుండి మేక పిల్లల్ని తీసుకుని వంట చేసి ఆ మేక చర్మాలు ఏసావుకి రోమాలు ఉంటాయి యాకోబు వాడు కనుక సమస్య కదా అన్నప్పుడు ఆ రోమాలు ఉన్నటువంటి తోళ్లను కప్పి ఆయన దగ్గరికి పంపుతుంది అతడు పోగానే ఇసాక్ అంటాడు ఇంత తొందరగా వచ్చేసింది ఏంటంటే అక్కడ కూడా ఒక మాట నాకు చాలా నచ్చినటువంటి మాట ఉంది అంటే వీళ్ళు ఎంతగా ప్రాక్టికల్ లైఫ్లో వారు దేవుడిని వాడేవారు అంటే దేవుడు దేవుడు అనేటువంటి మాటను వారు వాడేవారు ఆయన గురించి వారు చెప్పేవారు అనేది మనకిక్కడ కనబడుతుంది ఇరవై ఏడో అధ్యాయం ఇరవయో వచనంలో అప్పుడు ఇస్సాకు నా కుమారుడే ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరికినని అడుగుగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతని అని చెప్పాను సో నీ దేవుడైన యహోవా దాన్ని నా ముందుకు రప్పించాడు కనుక శీఘ్రంగా వెంటనే దొరికిపోయింది అందుకే తొందరగా కూర వండుకొని వచ్చేశాను సో అయినా ఇస్సాకు కొంత జాగ్రత్త తీసుకుంటాడు నీ స్వరం వేరుగా ఉంది ఏంటి అంటే నువ్వు దగ్గరికి వస్తే తడిమి చూస్తానంటే దగ్గరికి వచ్చినప్పుడు తడిమి చూస్తాడు సో ఇసా అనుకుంటాడు స్వరమేమో యాకోబుది శరీరమేమో ఏసావుది అండ్ ఆ తర్వాత దీవించే ముందు మరల దగ్గరికి పిలుస్తాడు వాసన చూస్తాడు వాసన ఏమో అట్లాగే ఉంది అని చెప్పేసి అప్పుడు కానీ దీవించాడు సో యాకోబును దీవించేస్తాడు ఆ దీవెన ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మనకి ఉంది జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల పడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడదురు నిన్ను నిన్ను శపించువారు శపింపబడదురు నిన్ను దీవించువారు గాక అని దీవించేశాడు ఇది అయిపోయిన తర్వాత కాసేపటికి ఏసావు వస్తాడు వేటతో వస్తాడు భోజనం వండుకొని వస్తాడు కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది సో అప్పటిక ఏదో మోసం జరిగిపోయిందని తండ్రి అండ్ కుమారుడు ఇద్దరు బాధపడిపోతారు అండ్ ఏసావుకైతే యాకోబ్ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఏసావు ఎలుగెత్తి ఏడ్చి ఇస్సాకు అడుగుతాడు నాకేదన్నా దీవని ఇవ్వవా అప్పుడు ముప్పై తొమ్మిదిలో ఆయన అతన్ని దీవిస్తాడు ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో నీ నివాసం భూసారం లేకయు పై నుండి పడు ఆకాశ మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చను సో ఇద్దరిని దీవించాడు మొదట యాకోబును తర్వాత యేసావును అతడు అనుకున్నది యేసావును దీవించాలని కానీ దేవుడు దాన్ని మార్చేశాడు దైవికమైనటువంటి ఆలోచన ఆయన చిత్త ప్రకారం ఆయన యాకోబును దీవించేటట్టు చేశాడు అది కూడా నేను మీకు ఒక మాట తర్వాత చెప్తాను ఇప్పుడు ఇంతకీ ఇతడు ఎందుకు దీవించాలనుకున్నాడు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవ్వాలి కదా ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో గతంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చాను అది డైరెక్ట్గా అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ నౌ ఇక్కడే ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే సేమ్ డైరెక్ట్గా ఇస్సాకు కూడా అదే ప్రామిస్ని దేవుడు మరలా ఇచ్చాడు ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు సో సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని డైరెక్ట్గా దేవుడు ఇసాకుకే చెప్పాడు కనుక ఇసాకు ఆ యొక్క బ్లెస్సింగ్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఆ బ్లెస్సింగ్ని తన కుమారుడికి ఇవ్వాలి అది ఆయన ఇక్కడ చేశాడు సో ప్రైమరీగా ఇక్కడ మనం చూసేది ఏంటి ఇసాకు దేవుడు అనేటువంటి వ్యక్తిని నమ్మాడు హీ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ పర్సన్ దెన్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ ప్రామిస్ దేవుడి వాగ్దానాన్ని నమ్మాడు హీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ గాడ్స్ పవర్ దేవుడి శక్తి సామర్థ్యాలను కూడా నమ్మాడు చెప్పింది దేవుడు తప్పకుండా దాన్ని నిశ్చయముగా చేస్తాడు సో నా ప్రియ సౌదరి సోదరులారా ఐజక్ కుడ్ సీ ఇన్ ద ఫ్యూచర్ బై ఫెయిత్ విశ్వాసముతో ఆయన చనిపోయే సమయానికి వేవి నెరవేరకపోయినా కూడా ఆయన భవిష్యత్తులో ఇవి నెరవేరుతాయని చూడగలిగాడు అందుకనే జరగబోవు సంగతుల విషయమై అని రాయబడుంది ఇది మన అవగాహనకు సంబంధించిన విషయం పర్సెప్షన్కి సంబంధించిన విషయం విశ్వాసులు జరగబోయేటువంటి వాటిని చూస్తారు భవిష్యత్తులోనికి చూస్తారు విశ్వాసం అనేది భవిష్యత్తు కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది ఎందుకంటే భవిష్యత్తును మనము మన యొక్క వెలిచూపుతో చూడలేకపోయినా కూడా బైబిల్లో ఫెబ్రరి పదకొండులోనే దాని యొక్క నిర్వచనంలో ఒక భాగాన్ని చూశాం కదా అదృశ్యమైనవి ఉన్నవనుటకు విశ్వాసం రుజువునై ఉన్నది సో అదే ఇక్కడ ఇసాకు ప్రాక్టీస్ చేస్తున్నాడు అండ్ మనం అందరం కూడా పాపం క్షమించబడ్డాం మనమందరం రక్షించబడ్డాం మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి మనం పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం అక్కడ యేసుక్రీస్తు మన కొరకు గొప్ప మహిమ గృహాన్ని నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అంతము లేని నిత్యత్వం దేవుడితో కాపురం చేస్తాం అని మనము నమ్మినటువంటి విషయాలన్నీ కూడా విశ్వాసంతో భవిష్యత్తులో మనం చూస్తున్నవే కదా సో ఇసాకు మనకన్న ముందా చేసాడు అందుకని ఫెయిత్ ట్రూ బిబ్లికల్ ఫెయిత్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఫోకస్ ఆన్ హెవెన్ పరలోకం మీద దృష్టి పెట్టేటట్టు పరలోకం మీద మన ధ్యాస పెట్టేటట్టు చేస్తుంది భూలోకం వంక చూసి భూలోకాన్ని వాంఛించేటువంటి వారిగా ఉంచదు అంటే రోజున నీవు విశ్వాసివో విశ్వాసివి కావో వెరీ సింపుల్గా నీకు తెలిసిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం నీ మైండ్ హెవెన్తో నిండి ఉందా లేకపోతే నీ యొక్క మైండ్ ఎర్త్తో నిండి ఉందా నీవే కనిపెట్టేయచ్చు నీకు నీవే సర్టిఫికేషన్ ఇచ్చేసుకోవచ్చు నీవొక సంబంధివి లేదు నీవు పర సంబంధివి అని కాసేపట్లో మీకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఏసావును ఎంచుకోలేదు ఎందుకో రిజెక్ట్ చేశాడు యాకోబు ఎంతో చెడ్డవాడు మోసగాడైన ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకంటే ఏసావు భూసంబంధి వాడికి ఎప్పుడు పర సంబంధమైనటువంటి ఆలోచన రాదు యాకోబు చెడ్డవాడే కానీ యాకోబు దేవుడికి భయపడ్డాడు యాకోబు దేవుడికి ప్రార్థన చేశాడు యాకోబు విరవబడిన తర్వాత దేవుడికి విధేయత చూపాడు ఏసావు అట్లాంటి కాదు అది కూడా మీకు చెప్తాను కాకపోతే పర్సెప్షన్ అనేది ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ మన జీవితంలో చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది ఒక జర్నల్లో పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్లో ఒక ఆర్టికల్ని ప్రింట్ చేశారు దాంట్లో ఒక వింతైన విషయాన్ని వారు చెప్పారు మనం ఏదైనా పోటీలో క్రీడా పోటీలో పాల్గొన్నప్పుడు మూడు మెడల్స్ పొందుతాం కదా గోల్డ్ సిల్వర్ బ్రాన్జ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సో వారు చేసినటువంటి స్టడీలో వారు బయటపెట్టిన విషయం ఏంటంటే బ్రాన్జ్ మెడలిస్టులు థర్డ్ లెవెల్లో ఏదైతే ఆ యొక్క కాంస్య పథకాన్ని పొందుతారో వారు ఎక్కువ సంతోషిస్తారంట సిల్వర్ మెడలిస్టుల కన్నా ఈ వెండి దాన్ని పొందిన దానికన్నా ఎందుకు అంటే ఈ బ్రాంజ్ పథకం పొందిన వాడికి సంతోషం ఎందుకు అంటే మేము ఒక పథకాన్ని పొందాము అన్న సంతోషం సంతృప్తి అంట కానీ సిల్వర్ పొందినటువంటి వారికి సంతోషం సంతృప్తి రెండూ ఉండవు ఎందుకంటే అయ్యో బంగారపు పథకాన్ని పొందలేకపోయాము అనే బాధతో నిండిపోతారంట సో బాగుంది కదా పర్సెప్షన్ మీద ఈ యొక్క స్టడీ చేసినటువంటి పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ గ్రూప్ వారు చేసిన స్టడీ సో మన అవగాహన మనకు ఆనందాన్ని ఆయాసాన్ని మనల్ని ప్రస్తుతానికే బతికేటట్టు లేకపోతే భవిష్యత్తు కొరకు సిద్ధపరిచేటట్టు చేస్తుంది సో ఇక్కడ ఈ ఆర్డర్ ఆఫ్ బ్లెస్సింగ్ని కూడా మనం చూడాలి ఏసావు మొదట యాకోబు తర్వాత అండ్ ఇసాక్ కూడా న్యాచురల్గానే సహజంగానే ఏసావుని దీవిద్దామనుకున్నాడు యాకోబు అని అనుకోలేదు తెలిసి తెలిసే తప్పు చేయబోయాడు కానీ దేవుడు దాన్ని మార్చేసాడు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని తన చిత్తాన్ని పాడు చేయకుండా మరి కొన్ని అవకాశాలు ఇస్తాడు బాగుపడతాడేమో బాగుపడతాడేమో చిత్తంలోనికి వస్తాడేమో అని వాడు రాకుండా అలాగే పోతుంటే వాడిని పక్కన పెడతాడు కానీ దేవుడు తన చిత్తాన్ని పాడవనివ్వకుండా కాపాడుకుంటాడు సో దేవుడు ఏం చేశాడు ఇద్దరు బిడ్డలు పుట్టారు ఇద్దరు పెరిగిన తర్వాత యాకోబుకి ఆ దీవన లభిస్తుంది అని తల్లికి రిప్కాకి ఖచ్చితంగా చెప్పాడు ఇస్సాకుకి తెలుసు అయినా కూడా ఇసాకు ఏసావును ప్రిఫర్ చేశాడు ఇక్కడ పార్షియాలిటీ ఉంది తల్లిదండ్రులు పార్షియాలిటీ చూపించారు ఇసాక్ ఏమో యేసావుని ముద్దుబిడ్డగా గారాబం చేశాడు రిప్కా ఏమో యాకోబును ముద్దుబిడ్డగా గారాబం చేసింది ఇసాక్ ఎందుకు అట్లా చేశాడు అంటే ఇస్సాక్ ఎందుకు తెలిసి తెలిసి దేవుడి యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా పోబోయాడు ఎందుకంటే అతడిక్కడ కొంత బుద్ధిహీనంగా శరీరానుసారిగా ప్రవర్తించాడు ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించాను సో ఈ పెద్ద కొడుకు పోయి మంచి మంచి వేటాడి ఆ వేట మాంసాలు తెచ్చిపెడుతుంటే తినేసి శరీర సుఖాన్ని పొందుతున్నాడు గనుక ఇస్సాక్ అతన్ని ప్రేమించాడు రిప్కా ఏమో ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటాడు తనలాగా ఉన్నాడని యాకోబన్ ప్రేమించింది సో వీళ్ళిద్దరు పార్షియాలిటీ చూపించారు అండ్ ఈయన శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇచ్చాడు ఇనో నా ప్రియ సహోదరి సౌదరులారా క్రైస్తవులారా దేవుని పిల్లలు అని చెప్పుకునేటువంటి వారిలారా దేవుడి చిత్తాన్ని మనం ఎప్పుడు పాడు చేస్తాం ఎప్పుడు కంప్లీట్గా డ్యామేజ్ డిస్ట్రాయ్ చేస్తామంటే ఆత్మీయంగా కాకుండా శారీరకంగా మన శరీరానికి ప్రాధాన్యతనిచ్చి మన శరీరం కోరుకునేటువంటి తుచ్చమైన కోరికలకు ప్రాధాన్యతనిచ్చి దేవుడి చిత్తాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు మనం దేవుడి చిత్తాన్ని పాడు చేయబోయే వారంగా ఉంటాం కానీ దేవుడు అఫ్ కోర్స్ దాన్ని కాపాడే విషయంలో మనకన్నా చాలా గొప్ప నిష్ట లేక నైపుణ్యత కలిగినటువంటి వాడు ఇతనిలో ఫ్లెషీ యాపిటైట్ ఉంది అంటే శరీర సంబంధమైనటువంటి ఆకలి అతన్ని దారి తప్పించింది ఆదికాండం ఇరవై ఏడో అధ్యాయంలో కూడా ఆ పెద్ద కుమారుడిని పిలిచి ఏం చెప్తున్నాడు నేను చచ్చిపోబోతున్నాను నీవు పోయి వేటాడి మాంసం తీసుకొనిరా నేను చావకు మునుపు నేను దీవించడానికి నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములు సిద్ధపరిచి నేను తినుటకు నా దగ్గరికి తీసుకొనిరా సో ఇస్సాకు యాకోబు విషయంలో ఎందుకు దేవుడి చిత్తాన్ని చేయకుండా ఏసావు ఎవడినైతే దేవుడు పక్కన పెట్టాడో వాడి విషయంలో దీవించబోయాడు అంటే ఇతడు శరీర సుఖానికి మరిగాడు శరీర ఆకళ్ళకు దాసోహం అయిపోయాడు కనుకారకంగా చేయబోయాడు సో మన శరీరము మన విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది గనుక శరీరాన్ని నలగొట్టడం మంచిది శరీరాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ సిలువ మీద సిలువేసి పెట్టడం మంచిది దేవుడు ఏం చేశాడు ఎందుకని యాకోబును ఎంచుకున్నాడు ఎందుకు యేసావును తృణీకరించాడు రెండు వచనాలు నేను మీకు చదువుతాను మీకు అర్థమైపోతుంది రోమా తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఇందును గురించి నేను యాకోబును ప్రేమించుతని యేసావును ద్వేషించుతుని అని రాయబడి ఉన్నది సో దేవుడు ఇద్దరూ కలిగిన తర్వాత యాకోబును ప్రేమించాడు ఏసావును ద్వేషించాడు ఎందుకంటే దేవుడికి ఒక్కడికే యాకోబు యొక్క మనస్తత్వం ఏంటో ఏసావు యొక్క మనస్తత్వం ఏంటో తెలుసు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయంలో పదహారవ వచనానికి వచ్చినప్పుడు ఏసావు గురించి ఈ రకంగా దేవుడు బయట పెట్టాడు అంటే అతని స్వభావాన్ని అతని మనస్తత్వాన్ని బయటపెట్టాడు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ్యత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి సో ఏసావును రెండు మాటల దేవుడు బయట పెట్టాడు ఏసావు భ్రష్టుడు భక్తి లేనివాడు వాడు దేవుడంటే భక్తి భయము లేనటువంటి వాడు యాకోబు దేవుడికి భయపడేవాడు రెండవది ఏసావు వ్యభిచారి అతడు దేవుడి పట్ల భక్తే కాదు అతడు లోక సంబంధమైనటువంటి వ్యభిచారి భూ సంబంధమైనటువంటి సుఖముల కొరకు ప్రాకులాడేటువంటి వాడు కనుక అతడు దేవుడి జాబితాలో లేడు కానీ యాకోబు మొదట్లో మోసగాడు యాకోబు మొదట్లో కుట్ర పన్నిటినటువంటి వాడు అయినప్పటికీ ఇదే హెబ్రి పదకొండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుతున్నాను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం మందు యోసేపు కుమార్లలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని ఆనుకుని దేవునికి నమస్కారము చేశాను చూడండి యాకోబు తర్వాత విరవబడినప్పుడు విధేయుడైపోయాడు దేవుడికి నమస్కారం చేశాడు భక్తిలోనికి వచ్చాడు అందుకని దేవుడికి ముందే తెలుసు ఎవడు భక్తుడు అవుతాడు ఎవడు భ్రష్టుడు అవుతాడు ఎవడు విశ్వాసిగా ఉంటాడు ఎవడు వ్యభిచారిగా ఉంటాడు అందుకని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సో ఇక్కడ దేవుడి చిత్తాన్ని ఎవరు పాడు చేయలేరు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని రకాలుగా పోయినా తుదకు దేవుడు తన కార్యములను నెరవేర్చుకుంటాడు ఎందుకు అంటే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చెయ్యకుండా ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన సో ఆయన చెప్పింది చేస్తాడు ఆయన మాటిచ్చిందాన్ని స్థాపిస్తాడు ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు కనుక దానికి ఎవరు ఏ రకంగా కూడా అడ్డము రాలేరు అల్ఫాన్సస్ అనేటువంటి ఒక రాజు ఒకప్పుడు ఒక బుద్ధిహీనమైనటువంటి వ్యాఖ్య చేశాడు ఆయన ఖాళీ సమయంలో ఎస్ట్రానమీని చదివేవాడు అంటే ఖగోళ శాస్త్రాన్ని చదివేవాడు ఆ శాస్త్రంలో ఎక్కడో ఆయనకి సృష్టి క్రమంలో సృష్టిని నిర్మిస్తున్న సమయంలో ఒక ఇర్రెగ్యులారిటీ కనపడింది అంటే ఒక అక్రమం కనపడింది సో తన మంత్రులతో ఈ రకంగా చెప్పాడు చాలా గొప్పగా దేవుడు ఆ సృష్టికర్త ఈ సృష్టిని చేస్తున్నటువంటి సమయంలో ఒకవేళ నేను ఉండి ఉంటే ఆయనకి ఈ విషయంలో మంచి సలహా ఇచ్చేవాడిని సో నేను లేకపోవడం చేత మంచి సలహా ఆయనకి ఇవ్వని పక్షంలో ఆయన తప్పు చేశాడు అందుకనే అక్రమం ఉంది అన్నట్టు చెప్పాడు నా ప్రియ సహోదరి సౌదరులారు ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి సలహా ఇచ్చేవారు దేవునికి సహాయము చేయబోయేవారు పరమ మూర్ఖులు ఎందుకంటే దేవుడికి ఎవడి సలహా అవసరం లేదు ఎవడి సహాయము అవసరం లేదు ఇసాకు చేయబోయినప్పుడు దేవుడు దాన్ని మార్చేశాడు అఫ్కోర్స్ ఇక్కడ దానికోసం దేవుడు రిప్కా యొక్క కుట్రను అనుమతించాల్సి వచ్చింది యాకోబు యొక్క అబద్ధాన్ని అనుమతించాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా తుదకు దైవ చిత్తమే జరుగునట్లు ఆయన ఆ కార్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు సో పాట్రియారికల్ బ్లెస్సింగ్లో మూడు విషయాలు ఉంటాయి అంటే పితరుల ఆశీర్వాదంలో మూడు విషయాలు ఉంటాయి ఒకటి జ్యేష్టత్వానికి సంబంధించినటువంటిది మొదట పుట్టిన ప్రథమ సంతాన మొదటి కుమారుడు ఆ వంశానికి ఉద్ధారకుడిగా ఉంటాడు వాడి ద్వారానే ఇస్రాయేలీలలో ఈ మెస్సియా రావడానికి అవకాశం ఉంది కనుక అది చాలా కీలకమైనటువంటి విషయం రెండవది అతడు ఆ కుటుంబానికి యాజకుడిగా ఉంటాడు మూడవది అతనికి కుటుంబ ఆస్తి అంతట్లో రెండంతల భాగం ఇవ్వబడుతుంది యేసావుకి మొదటి రెండు విషయాల్లో ఆసక్తి లేదు పడక మూడవ విషయంలోనే ఆ థర్డ్ విషయంలోనే ఆసక్తి అంటే డబల్ పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ వస్తే చాలు ఇంకా నాకు నేను ఆ యొక్క మెస్సియా లైన్లో నేను ప్రోజనరేటర్గా ఉండాల్సిన అవసరం లేదు నేను ఫ్యామిలీకి ప్రీస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడికి భక్తే లేదు ప్రీస్ట్ ఎట్లా అవుతాడు భ్రష్టుడు యాజకుడు ఎట్లా అవుతాడు ఈరోజు చాలామంది స్త్రీలు సహోదరులు క్రైస్తవ సహోదరులు నాతో బాధపడుతుంటారు మా ఆయన కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని నడిపించడు మా ఆయన అసలు మాతో కలిసి ప్రార్థన చేయడు మా ఆయన పిల్లల్ని కూర్చోబెట్టి కాసేపు కూడా వారం అంతట్లో ఒక్క రెండు మాటలు బైబిల్కి సంబంధించి దేవుడికి సంబంధించి చెప్పడు భ్రష్టుడు ఎట్లా చెప్తాడు భక్తుడైతే చెప్తాడు యాజకుడైతే చెప్తాడు ఎంతసేపు లోకం మీద పడి యాచించుకునేవాడు బిచ్చమెత్తుకునేవాడు ఎందుకు చెప్తాడు చెప్పండి వాడికి భక్తి ఎందుకు అవసరం సో యేసావు ఏంటో అండ్ యాకోబు ఏంటో దేవుడు చూపించాడు అదే ప్రకారము దేవుడు ఆ రోల్ని తిప్పిపెట్టాడు సో ఈయనకి తెలియకుండా యాకోబుని దీవించేశాడు ఏసావు తర్వాత వచ్చి బోర్ బోర్ని ఏడ్చిన మంచి మాట ఇక్కడ ఇస్సాకు నా ఇప్పుడు విశ్వాస సంబంధమైన మాట పలుకుతాడు విశ్వాస సంబంధమైన పని చేశాడు గనుక ఏమంటున్నాడు యాకోబు గురించి ఆదికాండం ఇరవై ఏడు ముప్పై మూడులో ఇసాకు మిక్కటముగా గడగడ వణుకుచ్చు అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనను సో యాకోబు నేను నిజంగా పూర్ణ హృదయంతో దీవించాను అండ్ అతని దీవెన వెనక్కి రాదు ఈస్ ట్రూలీ బ్లెస్డ్ అక్కడ దేవుడి చిత్తం జరిగిపోయింది తర్వాత ఏసావు ఏడిచినందుకు ఏసావు బాధపడినందుకు సెకండరీ బ్లెస్సింగ్ని ప్రైమరీ బ్లెస్సింగ్ యాకోబుకి ఇచ్చేసాడు సెకండరీ బ్లెస్సింగ్ని ఏసావుకి ఇచ్చేసాడు కానీ జరగబోయే సంగతుల విషయంలో ఇద్దరిని దీవించాడు అందుకని ఎబ్రి పదకొండు ఇరవైలో ఇద్దరి గురించి రాయబడి అయితే విచిత్రం ఏంటో చూడండి విచిత్రం చరిత్రలో మనం చూసేది ఏంటంటే యాకోబు నుండి యేసుక్రీస్తు వచ్చాడు ఏసావు నుండి హేరో వచ్చాడు సో భక్తుడి నుండే భక్తి మార్గంలో మనందరినీ నడిపించేటువంటి దైవకుమారుడు వచ్చాడు అండ్ భ్రష్టు నుండి ఆ దైవకుమారుడిని చంపబోయినటువంటి హీరోది వచ్చాడు సో ఇవన్నీ కూడా బిబ్లికల్గా మనం చూస్తే దేవుడి యొక్క అపారమైన జ్ఞానాన్ని బట్టి మనం ఆయనకి సల్యూట్ సలాము నమస్కారం చేయకుండా ఉండలేము అయితే ఇసాక్లో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే తాను తప్పు చేశాను అనేది అతడు గ్రహించాడు కనుకనే ఆ దీవనను నేను ఇక వెనక్కి తీసుకోలేను దైవ చిత్తానుసారంగా జరిగిపోయింది యాకోబే దీవెంచబడాలి యాకోబే ఎంచబడ్డాడు కనుక యాకోబుని బట్టి దేవుడికి స్తోత్రం అని చెప్పాడు నిజమైన విశ్వాసంలో ఎప్పుడైనా సరే నేను పాపం చేశాను తప్పు చేశాను పొరపాటు చేశాను నేను దేవుడికి వ్యతిరేకంగా పోయాను అని తెలిసి వచ్చినప్పుడు పశ్చాత్తాపం ఉంటుంది మారు మనసు ఉంటుంది శుద్ధి చేయబడి మరలా దేవుడి మార్గంలోనికి వచ్చే లక్షణాలు ఉంటాయి ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను జార్జ్ విట్ఫీల్డ్ గొప్ప సువార్థికుడు దైవ సేవకుడు అమెరికాకి ఐదు సార్లు వచ్చాడు గొప్పగా అక్కడ వాక్య ప్రచార ద్వారా లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు సో ఒకసారి ఫిలడెల్ఫియాలో కోర్ట్ హౌస్ దగ్గర ఆయన ఆరు బయట ప్రసంగం చేస్తున్నాడు చాలా బలమైనటువంటి ప్రసంగికుడు ఆ సమయంలో ఒక చిన్న పిల్లవాడు కూడా వచ్చి అమోఘమైనటువంటి ఆయన ప్రసంగాన్ని వింటున్నాడు కాకపోతే విట్ఫీల్డ్కి ఆ టైంలో చీకటి పడింది కనుక బైబుల్ చూడడానికి ఇబ్బంది అవుతుంది వెలుగు లేదు పిల్లవాడు వెంటనే పక్కనే ఇల్లుంది కనుక త్వరగా పోయి లాంతర్ తీసుకుని వచ్చాడు విట్ఫీల్డ్ పక్కకు వచ్చి నిలబడి లాంతర్ పైకి ఎత్తి పెట్టాడు సహాయం చేశాడు ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఇరవై నిమిషాల ప్రసంగాలు ముప్పై నిమిషాల ప్రసంగాలు నలభై నిమిషాల ప్రసంగాలు కాదు రెండున్నర గంటల ప్రసంగాలు సో ఆయన ప్రసంగం చేస్తుంటే అందరు నిలబడే కూలబడి కూడా కాదు సో ఆయన ప్రసంగం చేస్తుంటే పిల్లవాడు ప్రసంగంలో ఎంత లీనమైపోయాడంటే వాడు కొంత అజాగ్రత్తతో లాంతర్ వదిలి అది పగిలిపోయేటట్టు మరి ఆ సమయంలో కారణమయ్యాడు అయినప్పటికీ చాలా మట్టుకు ప్రసంగం అయిపోయింది కనుక పర్వాలేదు అన్నట్టుగానే సభ ముగిసిపోయింది తర్వాత పిల్లవాడు వెళ్ళిపోయాడు విట్ఫీల్డ్ వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి చివరిసారి ఫిఫ్త్ టైం విట్ఫీల్డ్ అమెరికాకి మరలా వచ్చాడు ఒక సేవకుని ఇంట్లో ఆయనకి వారు ఆతిథ్యం ఇచ్చారు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆ సేవకుడు విట్ఫీల్డ్తో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు అయ్యగారు మీ జ్ఞాపకం ఉందో లేదో చాలా సంవత్సరాల క్రితం మీరిక్కడ ఫిలడెల్ఫియా కోర్ట్ హౌస్లో ప్రసంగం చేస్తున్నప్పుడు రాత్రి ఒక చిన్న పిల్లవాడు లాంతర్తో మీకు వెలుతురు ఇచ్చాడు మీరు బైబిల్ తెరిచి చూసి ప్రసంగం చేయడానికి గుర్తున్నాడు అంటే ఆ నా గుర్తున్నాడు ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో ఏమో అన్నప్పుడు ఆ పిల్లవాడిని నేనే అయ్యగారు ఆ రోజున మీ ప్రసంగం నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే నేను కూడా మీలాంటి విశ్వాసిగా ఉండాలి నేను కూడా మీలాంటి సేవకుడిగా ఉండాలి నేను కూడా మీలాగా అనేకులకు ఈ చీకట్లో బతికేటువంటి వారికి వెలుగు వాక్యాన్ని పరిచయం చేసి ప్రసంగించే పరిచారకుడిగా ఉండాలి మీ అడుగుజాడల్లో నడవాలని అప్పుడే అనుకున్నాను అండ్ ఈరోజున దేవుడి కృపను బట్టి నేను ఒక సేవకుని అయ్యాను ఐ హ్యావ్ ఫాలోడ్ యూ యు ఆర్ మై స్టార్ అని ఆయన చెప్పాడు స్టార్ అంటే ఫిల్మ్ స్టార్ కాదండి ఆకాశంలో ఒక నక్షత్రం మనల్ని ముందుకు నడిపిస్తే మనం ఎలా పోతామో ఆ రకంగా నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి అని ఆయన చెప్పాడు సో ఇసాకు తన యొక్క ఇద్దరు కుమారులు యాకోబ్ యేసావులను జరగబో సంగతుల విషయంలో విశ్వాసమును బట్టి దీవించాడు అనంటే అబ్రహాము తర్వాత అదే తరహాలో అడుగుజాడలేసి విశ్వాసయాత్రలో విశ్వాసంతో బ్రతికాడు కనుకొని అది చేశాడు సో ఐజాక్ ఫాలోడ్ ద ట్రూ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఇసాకు నిజముగా విశ్వాస జనకుడైన అబ్రహామును వెంబడించాడు దేవునికి విధేయత చూపించి దీవించబడ్డాడు మనలో ప్రతి ఒక్కరూ ఆ రకంగా విశ్వాసంలో వర్ధిల్లుదురుగాక అండ్ మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి మీ విశ్వాసంలో దేవుడి కోసం మీరు వివేకమును వాక్యానుసారంగా వినియోగించండి విధేయత వాక్యానుసారంగా చూపించండి తప్పకుండా మీరే కాదు మీ తర్వాత మీ పిల్లలు వర్ధిల్లుతారు తలంచి నాతో ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడవు ప్రమాణము చేసి దానిని తప్పకుండా నెరవేర్చు దేవుడవు నమ్మదగిన వాడవు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇసాకు విశ్వాసమును బట్టి చేసిన కార్యమును మేము ధ్యానించడానికి తద్వారా మా జీవితమును మేము సరిచేసుకోవడానికి బలపరచుకోవడానికి శుద్ధి చేయబడి శక్తితో నింపబడి నీ కొరకు మేము బ్రతకడానికి మాకిచ్చిన కృపను బట్టి ఈ ఆత్మీయ సత్యములను బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న వింటున్న ప్రతి బిడ్డను విశ్వాసంలో మీరు ప్రభు నిజమైన విశ్వాసంలో వారిని దీవించమని వారందరూ కూడా నీ కొరకు జీవించి నిన్ను మహిమపరిచే కృపలో వారి నుంచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం క్రీస్తు నందు విశ్వాసముతో శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై ఉండుగాక ఆ మెయిన్ సో ప్రభుచితం అయితే మరలా వచ్చే వారం ఆన్లైన్ బైబుల్ స్టడీలో మనం కలుసుకుందాం అంతవరకు ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ లివ్ బై ఫై మీ జీవితంలో ప్రతిదినం ప్రతి గడియ విశ్వాసం